ఇటీవల దుబ్బాక శాసనసభ్యులు సోలిపేట రామలింగారెడ్డి అనారోగ్యం కారణంగా మరణించడంతో ఎమ్మెల్యే సీటు ఖాళీ కావడంతో దుబ్బాక నియోజకవర్గ కుర్చీ ఏ పార్టీ వశమవుతుందోనన్న తరుణంలో ఉమ్మడి దౌలతాబాద్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కర్నాల శ్రీనివాసరావు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నేను దాదాపుగా 35 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీకి సేవలు అందించారని, దుబ్బాక నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో నిలుస్తున్న నన్ను ప్రజలు ఆశీర్వదించి గెలిపి అన్ని విధాలుగా దుబ్బాక ప్రజలకు చేదోడు వాదోడుగా ఉంటారని కర్నాల శ్రీనివాసరావు తెలిపారు. 1985 నుంచి 90 వరకు మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షునిగా, 2006 నుంచి 2011 వరకు ఉమ్మడి మెదక్ జిల్లా టెలికాం బోర్డు మెంబర్గా, 2012 నుంచి 2018 వరకు ఉమ్మడి దౌలతాబాద్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షునిగా కొనసాగించిన నాకు కాంగ్రెస్ పార్టీ అండదండలతో దుబ్బాక నియోజకవర్గ శాసనసభ్యులుగా అవకాశం ఇచ్చి కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఇస్తే దుబ్బాక నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పరుస్తానన్నారు. బరిలో దిగుతారని, ప్రజలు ఓటు తమకే వేసి గెలిపించారు అని ప్రాధేయపడుతున్నారు దౌలతాబాద్ పట్టణానికి చెందిన కర్నాల శ్రీనివాసరావు. దాదాపు సుమారు 35 ఏళ్ల నుండి నేను కాంగ్రెస్ పార్టీకి సేవ చేస్తున్నా. వివిధ పార్టీ నాయకత్వం వహించడం జరిగింది. వివిధ యూత్ కాంగ్రెస్ మొదలుకొంటే ఇలా మండల కాంగ్రెస్ జిల్లా బాడీలో చేయడం జరిగింది, ఎంపీటీసీలో చేయడం జరిగింది. అలాగే డిస్ట్రిక్ట్ టెలికాం బోర్డు మెంబర్ కూడా 7 సంవత్సరాలు నందేలే మా గురువు గారు, ఆయన తరఫున చేయడం జరిగింది. 35 ఏళ్ళ నుండి ఉంటున్నా కాబట్టి నేను కూడా కాంగ్రెస్ పార్టీలో ఈసారి రామలింగారెడ్డి చనిపోయినందున, బై ఎలక్షన్ వచ్చినందున ఈసారి కాంగ్రెస్ పార్టీలో అభ్యర్థిగా కూడా నేను కూడా ఉంటున్నానని చెప్పి మీకు అందరికి తెలియపరుస్తున్నాను. మీరు అందరూ కూడా దీవించి మీరు చేసినట్టయితే కూడా అందరికీ అందుబాటులో ఉండి అన్ని సేవలు చేస్తా. ఇప్పటి వరకు కూడా 35 ఏళ్ళ నుండి ప్రతి ఒక్క అందరూ నా ప్రతి ఒక్క మండలిలో కూడా ప్రతి ఒక్క గ్రామంలో సుపరిచితులు ఉన్నారు కాన్స్టిట్యూన్సీ నియోజకవర్గం లెవెల్. కాబట్టి మీరు అందరూ ఆశీర్వదిస్తే నేను కూడా ఎమ్మెల్యే అవుతాను. మీ అందరూ కూడా చేదోడు వాదోడుగా ఉంటూ విన్నంటుంటా అని చెప్పి కోరుకుంటా ఉన్నాను.